అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు నరకయాతన పడాల్సి వచ్చింది. అధికారులు చేసిన ఒకే ఒక తప్పు నగరాన్ని అతలాకుతలం చేసింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు కారణమైంది. వరద నీటిని రోడ్లపై నిలవకుండా చేయటంలో దొర్లిన ఒక తప్పు లక్షలాది మందిని అవస్థల పాలు చేసింది. ఒక్క మ్యాన్ హోల్ లక్షల మందిని ప్రభావితం చేస్తుందంటే నమ్మకపోవచ్చు. కానీ శుక్రవారం సాయంత్రం హైటెక్ సిటీలోని శిల్పారామానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక మ్యాన్ హోల్ ఐటీ కారిడార్ గ్రిడ్ లాక్ అయ్యేలా చేసింది. లక్షలాది పని గంటలు ట్రాఫిక్ జామ్లో ఆవిరయ్యేలా చేశాయింది. భారీగా వర్షం కురవడంతో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి పల్లంగా ఉండే శిల్పారామం వైపు నీరంతా ప్రవహించింది. అదే సమయంలో శిల్పారామం పక్కనే ఉండే నైట్ బజార్కు కూతవేటు దూరంలో ఒక మ్యాన్ హోల్ జామ్ అయింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే వాహనాలన్నీ ఆగిపోయాయి. నిమిషాల వ్యవధిలో వందలాది వాహనాలు నీళ్లలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి కొండాపూర్ వెళ్లేవారికి, మైండ్ స్పేస్ నుంచి వెళ్లేవారికి శిల్పారామం ఒకటే దారి. ఆ దారి బ్లాక్ అయితే వాహనాలు ముందుకు కదల్లేవు. మ్యాన్ హోల్ బ్లాక్ అయి వర్షపు నీరు పెద్ద ఎత్తున రోడ్ల మీద నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు వెళ్లలేకపోయాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే వాహనాలు మొదటి 5 నిమిషాల్లో కిలోమీటర్ మేర ఆగితే పావు గంట వ్యవధిలో 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అలాగే మైండ్ స్పేస్ నుంచి శిల్పారామం మీదుగా వెళ్లాల్సిన వాహనాలు ముందుకు వెళ్ళకపోవడంతో పావు గంట వ్యవధిలో మైండ్ స్పేస్ వరకు వాహన సమూహం నిలిచిపోయింది. జేఎన్టీయూ నుంచి కొండాపూర్ వెళ్లే వాహనాలు కూడా 5 గంటల 45 నిమిషాలకు దాదాపు 2 కిలోమీటర్ల మేర నిలిచాయి. దీని ప్రభావం 100 ఫీట్ల రోడ్డు మీద పడింది. అలా నిమిషాల వ్యవధిలో సైబర్ కారిడార్ మొత్తం ట్రాఫిక్ జామ్ చట్రంలో చిక్కుకుపోయింది. నిన్న మనకు మాన్సూన్స్ నిన్నే స్టార్ట్ అయ్యాయి. మామూలుగా చెప్పాలంటే మనకు నగరంలో 5.5 సెంటీమీటర్ నుంచి 10.5 సెంటీమీటర్స్ వరకు వివిధ పరిసరాలు వర్షం పడింది. ఉదాహరణకు మనం ఏరియాలో 10.5 సెంటీమీటర్ రెయిన్ఫాల్ 1.5 అవర్ టైంలో పడింది. ఇటువంటి పెద్ద రెయిన్స్ రావడము, బిగినింగ్లను రావడం అంటే ఒక రకమైన ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పుడు నేను సిపి సైబరాబాద్ మేము ఇద్దరు కూడా తిరుగుతున్నాము. నిన్న ముఖ్యమంత్రి కార్యదర్శి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి తెలిసేసి. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ నరకయాతన గల కారణాలేంటి, అధికారులు ఏం చెప్తున్నారు, ఎప్పటిలోపు ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందో మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వేణు నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణు లైవ్లో ఉన్నారు. వేణు, అసలు సమస్య ఎక్కడొచ్చింది, దీన్ని అధికారులు గుర్తించడంలో, ముందస్తుగా గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారు, మరి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతానికి వెళ్ళాలంటే జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ వరకు ఒకటే ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి గుండానే ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి దాదాపు గంటల పాటు వాహనాల్లో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం అధికారులు ఏవైతే హైటెక్ సిటీ ఆనుకొని ఉన్నటువంటి 2 చెరువులు ఉన్నాయో ఆ చెరువులు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అందువల్ల ఒక్కసారిగా ఆ చెరువులు నిండిపోయి రోడ్ల గుండా నీళ్లు ప్రవహించాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. దానివల్ల ఒక్కసారిగా డ్రైనేజ్ కానీ అలాగే ఏదైతే నాలాలు ఉన్నాయో అవన్నీ కూడా జామ్ అయిపోయాయి. దాంతో ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైటెక్ సిటీ అనుకుని శిల్పారామం ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక మ్యాన్ హోల్లో చిక్కుకున్న చెత్త చెదారం వల్ల పూర్తిగా నీళ్లు బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా అక్కడ పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు కూడా ఎక్కడి అక్కడ ఆగిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి మనం విజువల్లో చాలా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఏ వర్షాకాలం వస్తుందని చెప్పి ముందస్తు ప్రిపరేషన్లో భాగంగానే ఇటీవల ఏదైతే ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడైతే తరచుగా వర్షం పడ్డ ప్రతిసారి కూడా నీళ్లు జామ్ అవుతుంటాయో అలాంటి ప్రదేశాలు కొన్ని గుర్తించారు. వాటి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా నిన్న చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ శిల్పారామం వద్ద జరిగిన సంఘటన చాలా చిన్నది. కానీ ఆ చిన్న సంఘటన అంటే ఒక మొదటిసారి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి మొదటిసారి వర్షం వచ్చిన రోజే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఈ ఏడాది అంతా ఎలా అని చెప్పి కూడా ఐటీ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కనెక్టివిటీ రోడ్డు ఏదైతే జూబ్లీహిల్స్ నుండి వెళ్ళి సైబర్ టవర్ బిల్డింగ్ వద్ద నుండి లెఫ్ట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే అక్కడ నుండి బయటికి వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే వారందరికి కూడా ఇదే ప్రధాన రహదారి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు అంటూ టర్నులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్ టర్నులకు కూడా ఒక రకంగా ఒక దగ్గర జామ్ అయితే మిగతా దగ్గర కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంది.
ముఖ్యంగా నిన్న హైటెక్ సిటీలో జరిగినటువంటి సంఘటన కూడా ఇది ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఈ ఎస్టర్న్ల వల్ల కూడా ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే నాలుగు వైపులా కూడా రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే దీన్ని మొదటగా వాటర్ సమస్యగా ఒకటైతే, రెండోది ఏంటంటే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం కూడా రెండో సమస్యగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటివరకు అసలు ఈ సమస్య ఎలా ఉత్పన్నమైంది, ట్రాఫిక్ జామ్ గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే సైబరాబాద్ కమిషనర్ సజ్నార్ కూడా ఈరోజు ఇద్దరు కూడా ఎక్కడెక్కడైతే నీరు నిలిచిపోయాయో, ఎక్కడెక్కడ తరచు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా కలిసి తిరుగుతున్నారు. అయితే ఏదైతే ఈ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, మ్యాన్ హోల్సే కాదు ముఖ్యంగా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ప్రధానంగా రహదారుల వెంబటి ఏవైతే డ్రైనేజ్ ఉంటుందో అది కూడా సజావుగా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు కారణం, ఏదైతే ఒకప్పుడు ఏర్పాటు చేసిన చిన్న చిన్న డ్రైనేజ్ పైపులే ఉన్నాయి, కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అలాగే వస్తున్న నీటికి అనుగుణంగా ఆ పైపుల సైజు మాత్రం పెంచలేదు. దీంతో ఎక్కడికక్కడ ఒక డ్రైనేజ్ జామ్ అయిందంటే చాలు, మొత్తం 2 సెంటీమీటర్ల పైన వర్షం వచ్చిందంటే చాలు, మొత్తం నీరంతా కూడా రోడ్డుపై నిలిచిపోయే పరిస్థితి ఉంది. అయితే వేణు, మరి ప్రతి సంవత్సరం అంటే హైటెక్ సిటీ శిల్పారం ఆ ప్రాంతాల్లో ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగర జీవులకు అది అనుభవమే. ఏంటంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ వాటర్ లాక్ జామ్ కావటము, ట్రాఫిక్ లాక్ జామ్ కావటం ప్రతిసారి కూడా జరుగుతుంది. అట్లాంటిది ముందస్తుగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, లోపం ఎక్కడ ఉంది? ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన ట్రాఫిక్ జామ్తో హడావుడిగా అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఆ ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి కానీ లేకపోతే వాటర్ లాక్ జామ్ కాకుండా శాశ్వత ప్రణాళికలు అధికారులు ఏమైనా చేసే అవకాశం ఉందా? అయితే ముఖ్యంగా ఈ ఐటీ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా సైబర్ టవర్స్ అంటే జూబ్లీ హిల్స్ నుండి వెళ్ళే రహదారి ప్రధాన రహదారి. అయితే హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు సైమల్టేనియస్గా పక్కన కూడా ఇంకా రోడ్లు ఉంటాయి, కానీ హైటెక్ సిటీ ప్రాంతానికి చూసుకున్నట్లయితే ఒకటే ప్రధాన రహదారి. ఈ రహదారి గుండానే ప్రతినిత్యం లక్షలాది మంది వాహనదారులు వెళ్తూ ఉంటారు. సైమల్టేనియస్గా ఈ ప్రధాన రహదారులకు సమాంతరంగా ప్రత్యామ రోడ్లను కూడా ఒకసారి ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళు ఒకసారి గుర్తించినట్లయితే, ప్రత్యామ రోడ్లను కూడా ప్రయాణికులకు సూచించినట్లయితే ఈ ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి కూడా నగరవాసులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ రోడ్డు మార్గాల గుండా కూడా వారి యొక్క గమ్యస్థానం చేరుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇందుకు సంబంధించి ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ ప్రధాన రహదారికి ఆనుకొని సమన్వయం చేసుకునేలా ప్రత్యామ రహదారులను కూడా చూడలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారి కాకుండా దీంతోపాటు ప్రత్యామ రహదారులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్ నుండి సైబర్ టవర్ వరకు వెళ్ళేటువంటి రహదారి ప్రధానమైన రహదారి. ఈ ఒక్క రహదారి జామ్ అయిందంటే చాలు, అటు కొండాపూర్, ఇటు గచ్చిబౌలి, రాయదుర్గం మీదుగా గచ్చిబౌలి వెళ్ళేవారు, అలాగే ఇటు కుకట్పల్లి వెళ్ళేవారు, ఇలా ప్రతి వైపు వెళ్ళేవారు కూడా ఒకే దగ్గర స్ట్రక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వీటన్నిటినీ కూడా ఆల్టర్నేట్ ఏంటి అంటే ప్రత్యామ రహదారులను అభివృద్ధి పరచడమే ప్రధానంగా అని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే ఒకవైపు నగరంలో రెండు వైపులా రోడ్లకు ఇరువైపులా కూడా రోడ్డుపై వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక కారు నుండి బయటికి దిగే పరిస్థితి కూడా లేదు. దాదాపు ఒక 2 గంటలు ఒకటే కారులో కూర్చోవాలంటే వృద్ధులు అలాగే పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఐటీ నిపుణులు కోరేది ఏంటంటే ప్రత్యామ రహదారులను మీరు అభివృద్ధి పరచాలి, ప్రత్యామ రహదారులను అభివృద్ధి పరిస్తే మేము ఆ రహదారుల గుండా మా యొక్క ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధాన రహదారిలో ప్రత్యామ రహదారుల గుండా మా గమ్యస్థానాలు చేరుకుంటాం, వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇదే పునరావృతం అవుతుంది, అధికారులు మాత్రం ప్రతిసారి కూడా మేము రహదారులను అభివృద్ధి పరుస్తామని చెప్తున్నారు, కానీ వాస్తవంగా మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. థ్యాంక్ యూ వేణు.